హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ముందుగా మన డిప్యూటీ సీఎం కొనడేల పవన్ కళ్యాణ్ గారికి విషింగ్ హ్యాపీ బర్త్డే. ఆయన బర్త్డే వస్తుంది అంటే చాలు, ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్ గా ఫ్యాన్స్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చార్జ్ తీసుకున్న తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ సినిమా. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతుంది అనగానే నేను కూడా చాలా హుషారుగా టికెట్ బుక్ చేసుకుని మూవీ చూసేసా. ఫ్యాన్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. వాళ్ళ డెమీ గాడ్ చాలా గ్యాప్ తర్వాత 70mm స్క్రీన్ మీద చూసేసరికి ఈసారి ఏదో డిఫరెంట్ వైబ్ కనిపించింది. అసలుకే సినిమా మాస్ బొమ్మ. అలాంటి మాస్ పిక్చర్ ఇలాంటి మాస్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. మూవీలో ఒక్కొక్క డైలాగ్ కి ఫ్రెష్ గూస్ బంప్స్ లేచాయి. ప్రతి సాంగ్ కి వైబ్ అవుతూనే ఉన్నా. ఇన్ఫాక్ట్ కెవ్వు కేక సాంగ్ కి అయితే వేరే లెవెల్లో వైబ్ అయ్యా. మధ్య మధ్యలో ఒక డౌట్ కూడా రేజ్ అయింది, అసలు హరీష్ శంకర్ ఏనా ఈ సినిమా తీసింది అని చిన్న డౌట్ రేజ్ అవుతూ వచ్చేది. కానీ ఫైనల్ గా మూవీ చూసేసరికి హరీష్ శంకర్ ని టాప్ డైరెక్టర్ లిస్ట్ లో పెట్టడంలో తప్పే లేదు అనిపించింది. ఓవరాల్ గా మూవీ చూసాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మోడ్ ని చూసి ఫుల్ ఖుషి అయిపోయా.